ఫస్ట్ ఈ విధంగా డిజైన్ని డ్రా చేసుకుని తర్వాత మిడిల్లోంచి ఎల్లో కలర్ యాంకర్ కాటన్ థ్రెడ్ని పైకి తీసుకుని లేజీ డేజీ స్టిచ్ని వేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా చైన్ స్టిచ్ వేసుకుని తర్వాత నీడిల్ని విధంగా కిందకి దించేసుకోవాలి. తర్వాత మళ్ళీ నీడిల్ని ఈ కుట్టు యొక్క స్టార్టింగ్ నుంచి ఈ విధంగా పైకి తీసుకుని ఈ విధంగా మెలివేసుకుని ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న ఈ థ్రెడ్ కింద నుంచి నీడిల్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపుకి తీసుకోవాలి. ఇదే విధంగా మొత్తం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న థ్రెడ్ అంతా ఫిల్ అయ్యే వరకు కూడా కుట్టుకోవాలి. సేమ్ మనం బటన్ హోల్ స్టిచ్ ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ థ్రెడ్ అంతా ఫిల్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు నీడిల్ని కొంచెం పైన కిందకు దించేసుకోవాలి. తర్వాత మళ్ళీ నీడిల్ని కింద నుంచి తీసుకొని ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ అంతా కూడా ఫిల్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా తారాన్ని మెలివేసుకొని థ్రెడ్ కింద నుంచి రైట్ హ్యాండ్ సైడ్ వైపుకి నీడిల్ని తీసుకోవాలి. ఇదే విధంగా రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న థ్రెడ్ అంతా కూడా ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా రైట్ సైడ్ థ్రెడ్ అంతా కూడా ఫిల్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు పైన వేసుకున్న కుట్టు కింద నుంచి నీడిల్ని తీసుకొని కిందకు దించేసుకోవాలి. ఈ పెటల్స్ పైకి లేవకుండా ఈ విధంగా మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా టూ సైడ్స్ కూడా వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా త్రీ పెటల్స్ని కూడా కుట్టుకోవాలి. ఈ విధంగా పెటల్స్ అన్ని కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్రీన్ కలర్ యాంకర్ కాటన్ థ్రెడ్ని తీసుకొని వీటికి మధ్యలో లేజీ డేజీ స్టిచ్చెస్ని వేసుకోవాలి. ఈ విధంగా త్రీ లేజీ డేజీ స్టిచ్చెస్ని వేసుకోవాలి. ఈ విధంగా కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఎల్లో పెటల్స్కి మధ్యలో కూడా ఫిల్ చేసుకోవాలి. దానికోసం పింక్ కలర్ యాంకర్ కాటన్ థ్రెడ్ని తీసుకుని థ్రెడ్కి నీడిల్కి ఈ విధంగా రెండుసార్లు టర్న్ చేసుకుని నీడిల్ని విధంగా కిందకి దించేసుకోవాలి. ఈ విధంగా క్లౌ స్టిచ్చెస్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా త్రీ పెటల్స్కి మధ్యలో కూడా ఈ విధంగా క్లౌ స్టిచ్చెస్ వేసుకోవాలి. ఈ విధంగా క్లౌ స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో ఉన్న గ్యాప్లో పర్ల్ని కుట్టుకోవాలి. దానికోసం నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని ఈ విధంగా పర్ల్ని ఎక్కించుకుని కిందకు దించేసుకోవాలి. కంప్లీట్గా కుట్టడం అయిపోయిన తర్వాత బూటీ లుక్ ఈ విధంగా ఉంది. ఈ బూటీస్ని మీరు ఆల్ ఓవర్ ద బ్లౌజెస్కి కానీ లేదంటే డ్రెస్సెస్కి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదండి బ్యూటిఫుల్ బూటీ వర్క్ని. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.